ప్రపంచమంతా కరోనా కలవరంతో ఆందోళనతో నిండి ఉంటే మన దేశంలో ఆదివాసీ సమాజం మాత్రం 22వ తారీఖున అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదివాసీల ప్రత్యేక రిజర్వేషన్ విధానం మీద ఇచ్చిన తీర్పు పర్యవసానంగా ఆదివాసీల రిజర్వేషన్ కలవరంలో కొట్టుమిట్టాడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సిజీఓ అనేది ఉద్యోగ ఉపాధి రంగాల్లో ప్రత్యేకంగా ఉపాధ్యాయ రిజర్వేషన్ విధానంలో ఆదివాసీలకి 100% రిజర్వేషన్ విధానాన్ని కల్పించిన జీవో. త్రిజీవో అనగానే మనకి ముందు గుర్తొచ్చే పేరు సోని వీరయ్య గారు. త్రిజీవో పోరాటాన్ని ముందుండి నడిపిన ప్రముఖులు. ఈరోజు మనం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని ఆదివాసీ సమాజం అంతా కూడా వీరయ్య గారి మాటల కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు మనం వీరయ్య గారితో ఉన్నాము. వారి స్పందనని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోని వీరయ్య గారు సార్ నమస్తే. నమస్తే. 22వ తారీఖు ప్రతిష్టాత్మక మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మన 100% రిజర్వేషన్ ఉపాధ్యాయ రిజర్వేషన్ త్రిజీవో మీద ఒక స్పష్టమైన జడ్జిమెంట్ని వెలువరించింది. సుదీర్ఘకాలం మీరు ఈ త్రిజీవో కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్న తర్వాత న్యాయ పోరాటంలో కూడా మీరు ముందున్నారు. ఈ జడ్జిమెంట్ విషయంలో మీ స్పందన ఏంటి సార్? ఇది ఆదివాసీలకి శరాఘాతమని చెప్పాలి. ఇది జడ్జిమెంట్ భారతదేశంలో ఇంతవరకు ఇలాంటి జడ్జిమెంట్ ఆదివాసీలకు వ్యతిరేకంగా రాలేదు. భారతదేశం తీర్పులు ఎక్కడికి రాలేదు. ఇది తొలిసారిగా ఈ జడ్జిమెంట్ వచ్చింది. దీంట్లో ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆదివాసీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. దానివల్లనే ఈ జడ్జిమెంట్ వచ్చిందిగా మాకు ఆలోచన. భారతదేశంలో రిజర్వేషన్కి అనుకూలమైన జడ్జీలు కూడా మాకు కనబడతలేదు. ఆ రకమైన వ్యవస్థ ఉంది. ఇది 2000 సంవత్సరంలో జీవో వచ్చింది. 11/2000 సంవత్సరం జీవో వచ్చింది. జీవో వచ్చినప్పుడు హైకోర్టులో కూడా ఈ కేసు నడిచింది. రాష్ట్ర హైకోర్టులో నడిచింది. అప్పుడు ఆదివాసీలకు అనుకూలంగా 100% రిజర్వేషన్ కరెక్ట్ అని జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టులో చెప్పేదంటే 100% భారతదేశంలో ఎక్కడ లేదు కదా, ఇక్కడ ఎట్లా అమలు చేస్తున్నాం వాళ్ళ ప్రశ్న. అంటే హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, హైకోర్టు జడ్జిమెంట్ వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు. హైకోర్టులో 100% అంటే బూరియా కమిటీ రికమెండేషన్ సిఫార్సుల మేరకు పార్లమెంటులో 96లో పంచాయతీ షెడ్యూల్ ప్రాంతాల పంచాయతీ చట్టం వచ్చింది. ఆ చట్టంలో భారతదేశం వ్యాప్తంగా మొత్తం భారతదేశం 100% రిజర్వేషన్ ఉండాలని షెడ్యూల్ ప్రాంతాల పంచాయతీ చట్టంలో చాలా స్పష్టంగా పార్లమెంట్ చట్టం ఉంది. పార్లమెంట్ చట్టానికి అనుకూలంగానే రాష్ట్రంలో హైకోర్టులో తీర్పు ఆదివాసీలకు అనుకూలంగా వచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు పరిగణలో తీసుకోలేదు. అంటే పార్లమెంట్ చట్టం ఉన్నా ఆ చట్టానికి అనుకూలంగా ఈ జీవో వచ్చిందనేది ఆ రకమైన కోణ ఆలోచించకుండానే ఈ తీర్పుని ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేశారు. ఈ షెడ్యూల్ ప్రాంతాలు ఇది షెడ్యూల్ ప్రాంతం, ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలు ప్రాతినిధ్యం ఉండాలి. అవన్నీ గమనంలో తీసుకోకుండానే ఆదివాసీల వ్యతిరేక తీర్పును వెలువరించి ఇది చాలా దారుణం అయ్యా. ఇది ఆదివాసీల భవిష్యత్తు చాలా గందరగోళం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఈ విషయంలో మేము అభ్యంతరం వ్యక్తం చేస్తాం. అంటే బూరియా కమిటీ సిఫార్సుల్ని దాని ఆధారంగా పంచాయతీరాజ్ చట్టంలో ఆ చట్టాన్ని కూడా ఈ జడ్జిమెంట్లో పరిగణలోకి తీసుకోలేదని అంటారు. అయితే ఈ త్రిజీవో విషయంలో మన సుదీర్ఘ పోరాటం ఎలా సాగింది అనేది ఈ తరానికి అవసరం. దీన్ని కాపాడుకోవడం ఆవశ్యకత ఏంటనేది కూడా ఈ తరానికి అవసరం. దీని మీద మీ పోరాట
పందాయన ఒకసారి ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి హయాంలో వచ్చింది నాకు తెలిసి నాకు ఉన్న సమాచారం మేరకు ఒక మారుమూల గ్రామంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆ గ్రామంలో టీచర్ లేడు ఇక టీచర్ ఎందుకు లేరు ఇక అంటే ఆ టీచర్ మా ఊరుకు రారని ఎక్కడి నుంచి వస్తారు హెడ్ క్వార్టర్ నుంచి వస్తారని అక్కడ గ్రామస్తులు చెప్పడం వల్ల మీ ఊర్లో చదువుకున్న వాళ్ళు లేరా అని ఆయన ప్రశ్నించారు అని మా ఊర్లో ఉన్నారంటే మీ ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉంటే మీకే ఉద్యోగం ఇస్తారని చెప్పి 86లోనే 275 జీవోని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ 86 జీవో 275 జీవో 1986 నుండి 98 వరకు ఆ నడిచింది ఆ జీవో కూడా కోర్టులో పోయి దాన్ని రద్దు చేయించారు దాని తర్వాత ఖమ్మం జిల్లా కలెక్టరు మా పోరాటాల వలన ఖమ్మం జిల్లా కలెక్టర్ గిరిధర్ గారు అని ఒక కలెక్టర్ గారు ఉండే ఆయన ప్రభుత్వానికి సిఫార్సు మా పోరాటాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వము ఆ 275 జీవో స్థానంలో 3 జీవోని 10/1/2000 ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రము మన రాష్ట్రం ఇంట్రెస్ట్ ఉండాలి జీవోను కాపాడాలనే ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి ఉంటే దాన్ని కాపాడవచ్చు కానీ 2001 నుండి 2019 వరకు కూడా రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల ఆ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా సుప్రీంకోర్టుకు ఆదివాసీలకు అనుకూలంగా అఫిడేవిట్లు వాళ్ళు సమర్పించటం దాని విఫలం కావటం వల్లనే ఆదివాసీలు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చింది దీని పరివేశనం ఏంటంటే భవిష్యత్తులో ఆదివాసీలు తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటారు అంటే మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జీవోని కాపాడుకోవడంలో ప్రభుత్వాల వైఫల్యమే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు అయితే ఈ జీవో మనకి 2000 నుంచి ఇంప్లిమెంటేషన్ కి వచ్చిన తర్వాత మన ఆదివాసీ సమాజానికి జరిగిన మేలు ఏంటి ఈ జీవోలన్నీ ఎన్టీ రామారావు హయాంలో సుమారు 21 జీవోలు రిలీజ్ చేశారు కొన్ని జీవోలే మన దృష్టికి వచ్చి కొన్ని అమలైనవి కొన్ని అమలు కాలేదు అవి సమాజం తెలియదు కూడా కొన్ని జీవోలే అమలే హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కొన్ని జీవోలైనవి దానివల్ల ఉభయ రాష్ట్రాల్లో సుమారు 50,000 మంది వరకు ఆ ఉపాధి పొందినట్టుగా మా అంచనా ఇవన్నీ కూడా ఈ జీవో సుప్రీంకోర్టు జీవో వల్ల ఉపాధి అవకాశాలు అన్ని కూడా రద్దయిపోయే ప్రమాదం ఉంది భవిష్యత్తులో ఆదివాసులకి ఆ షెడ్యూల్ ట్రైబల్ కి ఉద్యోగ అవకాశాలు కనపడవు అంటే మనం పుట్టిన ఊర్లో మన ప్రాంతంలోనే మనకి ఉపాధి ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు ఇకపైన ఇంకో విషయం సార్ మన సుప్రీంకోర్టు కూడా ఒక విషయం స్పష్టంగా అడిగిందని తెలిసింది ఈ 100% రిజర్వేషన్ పొందిన టీచర్ నియామకాల తర్వాత విద్యా ప్రమాణాలు గాని లేదా ఆదివాసీ సమాజానికి జరిగిన మేలు గాని ఏంటి అని ప్రభుత్వాల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినట్టు తెలిసింది నిజమేనా ప్రశ్న రిపోర్ట్ అడిగింది అడిగితే వీళ్ళు రిపోర్ట్ ఇవ్వలేకపోయారు అంటే ప్రభుత్వం ఈ జీవో అమల్లోకి వచ్చిన తర్వాత ఆదివాసీ సమాజంలో ఎంత మేలు జరిగింది ఏం మార్పులు జరిగాయి అనేది సబ్మిట్ చేయలేదు దాని కారణంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇలాంటి మనకి శరాఘాతమైన తీర్పుని ఇవ్వాల్సి వచ్చింది అంటారు అయితే ఇప్పుడు మనకి మనల్ని మన అవకాశాన్ని గండి కొట్టడంలో ప్రధాన పాత్ర ఎవరిదంటారు మన అవకాశాలను గన్ను కొట్టడం నాన్ టైప్స్ ఉంటారు మన వ్యతిరేకం ఉండే నాన్ టైప్సే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎవరైతే ఉన్న స్టేట్లో కానీ ఆ సెంట్రల్లో కానీ ఇంటర్నల్ అంతర్గతంగా వాళ్ళు జీవోలకు రిజర్వేషన్ వ్యతిరేక విధానాలు ఆ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఆ మన రిజర్వేషన్ దాంట్లో ప్రధాన దేశంలో ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉండేవాళ్ళో వాళ్ళ హస్తం ఉన్నట్టు మా ఇప్పుడు మన ఈ జడ్జిమెంట్ పర్యవసానాలు మన సమాజం మీద ఎలా ఉండబోతున్నాయి
దీంట్లో ఏం పరిసరం ఏంటంటే 86 1986 ముందు 2000 సంవత్సరాల ముందు ఈ ప్రాంతంలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉండేవారు నిరుద్యోగులు ఉండేవారు అంటే ఎవరైతే రైతులు ఉన్నారో నాన్ టేబుల్స్ ఉన్న పెద్ద పెద్ద రైతులు వాళ్ళ పొలాల్లో పోయిన కూలి పని చేయటం వాళ్ళు వెట్టి చాకిరీ చేయటము ఆ రకమైన పరిస్థితులు కనబడతాయి మీరు 3G పోరాటం ముందు నుంచి కూడా అంటే 275 జీవన్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పటి నుంచి కూడా ఉన్నారు ఈ న్యాయ పోరాటం ఉన్నారు సమాజంతో కలిసి ఉన్నారు ఈ జీవోలు ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత మన సమాజంలో మీరు చూసిన స్పష్టమైన మార్పు ఏంటి అది నిజంగా మన జాతికి మన సమాజానికి మేలు చేసింది అనుకుంటున్నారా జీవో ద్వారా లబ్ధి పొందారు కానీ ఆ జీవోని కాపాడదామనే స్పృహ వాళ్ళు లేదు ఆ జీవో కొంతమందికి అది జీవో ద్వారా ఆ ఉద్యోగాలు వచ్చేసినాయి కానీ ఆ జీవోని ఆ రానున్న తరాల కోసము దాన్ని కాపాడుకునే ఆ రకమైన స్పృహ లేదు దానివల్లనే ఈ నష్టం జరిగింది ఇంకోటి సార్ మన సమాజానికి ఇలా ఉపాధి అవకాశాలు ఎక్కువగా 100% రిజర్వేషన్ వల్ల ఉపాధి అవకాశాలు ఎక్కువగా రావడం మొదలయ్యాయి కదా దీనివల్ల మన సమాజంలో వేరే రాష్ట్రాల కన్నా విద్యావంతులు విద్యా ప్రమాణాలు ఎక్కువ శాతం విద్యను అభ్యసించడానికి తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోవడం కానీ ఇలాంటి స్పష్టమైన మార్పు ఏమని మీరు చూశారా అంటే ఈ ప్రాంతాల్లో చదువుకుంటే ఉద్యోగం వస్తారని ఒక భరోసా ఉండేది గతంలో ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వల్ల భరోసా పోయి భవిష్యత్తులో చదువుతారనేది చెప్పలేము అంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు అంటే చదువుకున్న తర్వాత మనకి దొరుకుతాయో లేదో అనే ఒక భరోసా లేని తనం మళ్ళీ మనల్ని విద్యా ప్రమాణాలు మన విద్య మళ్ళీ వెనక్కెళ్ళే ప్రమాదం ఉందని అంటున్నారు ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు మనం సమాజం ఎలా పనిచేయాల్సి ఉంది లేదా మన రాజకీయ నాయకులు మన కోసం ఎలా పనిచేయాల్సి ఉంది ముందు మన సమాజం ఎలా పనిచేస్తే మనం ఇప్పుడు ఈ 100% రిజర్వేషన్లని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి ఏంటంటే ప్రతి గ్రామంలో ఈ 20 ఏళ్ల కాలంలో ప్రతి ఊరిలో విఆర్ఓ ఉన్నాడు టీచర్ ఉన్నాడు ఏఎన్ఎంస్ ఉన్నా అట్లా ఈ జీవో ఈ 100% రిజర్వేషన్ విధానం వల్ల వీళ్ళు లబ్ధి పొందారు ప్రతి గ్రామంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ గ్రామాన్ని చైతన్యవంతులు చేయాలి ఆ గ్రామాన్ని చైతన్యం చేస్తేనే రానున్న తరాలకి ఏమైనా ఉపాధి అవకాశాలు ఉంటాయి లేదా ప్రమాదం ఉంటుంది కాబట్టి గ్రామ సభలు మన షెడ్యూల్ ప్రాంతాల పంచాయతీ చట్టం వల్ల గ్రామ సభ వ్యవస్థని ఏర్పాటు చేయొచ్చు గ్రామ సభలు తీర్మానం చేసి మాకు ఉద్యోగ అవకాశాలు మాకు కల్పించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి గ్రామ సభ చట్టాన్ని గ్రామాల్లో అమలు చేయించగలగాలి అట్లా ఒక బలమైన ఉద్యమ నిర్మాణాలు విద్యావంతులు చేయాలి అలా చేయకపోతే భవిష్యత్తులో దీని ప్రభావం జీవోల మీద తర్వాత 170 చట్టం మీద పడే ప్రమాదం ఉంది అంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని మనం ఇలా చేపట్టేటప్పుడు మనకి ఇప్పుడు ఈ జడ్జిమెంట్ అనంతరం ఈ జడ్జిమెంట్ని పునఃసమీక్షించుకోమని అపీల్ చేసే అవకాశం మనకి ఇప్పుడు ఉందా ఈ జడ్జిమెంట్ ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఆదివాసీల వ్యతిరేకంగా జడ్జిమెంట్ రాలి తొలి జడ్జిమెంటు దీన్ని రివ్యూ పిటిషన్ మనం వేయాలి దానికోసం కూడా సమయత్తం అవుతుంది ఓకే రివ్యూ పిటిషన్ వేయడానికి మీరు సిద్ధం అవుతున్నారా ఆ రివ్యూ పిటిషన్ చేస్తాం కదా ఓకే రివ్యూ పిటిషన్ విషయంలో మన సమాజం మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు ఎవరైతే ఉపాధి పొంది లబ్ధి పొందారో వాళ్ళు సహకరించలేకపోతే పడదు ఇంకొకటి సార్ ఇప్పుడు ప్రతి ప్రాంతంలో రాజకీయ నాయకులు ఉన్నట్టే మన ప్రాంతంలో కూడా మన ఆదివాసీ బిడ్డలు రాజకీయ నాయకులు ఉన్నారు మన రాజకీయ నాయకులు మన ఈ రిజర్వేషన్లను కాపాడుకోవడం విషయంలో ఎలాంటి సహకారం అందించాలని కోరుకుంటున్నారు
మన రిజర్వేషన్ వల్లనే షెడ్యూల్ ప్రాంతాల రిజర్వేషన్ విధానం వల్లనే సర్పంచులు అయ్యారు ఎంపీటీసీలు అయ్యారు ఎంపీపీలు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు వీళ్ళు షెడ్యూల్ ప్రాంతాల రిజర్వేషన్ కాపాడడం కోసం ప్రభుత్వం ఈ ఒత్తిడి వాళ్ళు పెంచాలి రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని సంఘాలు ఏకం కావాలి పార్టీలు అన్ని పార్టీలు ఉన్న నాయకులందరూ కూడా ఆ చట్టాలను కాపాడడం కోసం ప్రభుత్వం ఈ ఒత్తిడి తీసుకురావాలకమైన ప్రయత్నం వాళ్ళు చేయాలి లేకపోతే కష్టం అవుతుంది ఇంకొకటి సార్ ఇప్పుడు 100% రిజర్వేషన్ ఉపాధి ఉద్యోగ రంగాల్లో అవసరం లేదు అని ఇప్పుడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆదివాసీలకు కూడా ఆదివాసీ ప్రాంతంలో కూడా 100% ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీం ధర్మాసనం ఇప్పుడు తీర్పునిచ్చింది ఇది కేవలం ఉపాధి ఉద్యోగ రంగాలకే పరిమితం అవుద్దాం అనుకుంటున్నామా లేకపోతే ఇదే విధానం రాజకీయ రిజర్వేషన్ల మీద కూడా పడుతుంది అనుకున్నామా భవిష్యత్తులో రాజకీయ దాని మీద ప్రభావం ఉంటుంది అంటే రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పదవుల్ని లేదా వాళ్ళ సీట్లని కాపాడుకోవడం కోసం ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలంటారు ఓకే సార్ థాంక్యూ భవిష్యత్తులో మనం ఈ 3GO పోరాటాన్ని కేవలం 3GO ఉపాధి ఉద్యోగ రంగాలకు పరిమితం కాకుండా మన రిజర్వేషన్ మన ఉనికి మన మనుగడ కోసం సాగుతున్న పోరాటంగా దీన్ని మనం తీసుకుంటూ ఉద్యమాన్ని ముందుకు కొనసాగించి సరైన ఫలితాలను మనం పొందాలని ఆశిస్తున్నాను థాంక్యూ సార్